అయోధ్యా నగరాన్ని అంబరీష మహారాజే పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు, ఏకాదశి ఉపవాసము ద్వాదశి పారణం. ఏకాదశి వ్రతం అనేటువంటిది త్రిరాత్ర వ్రతము అన్నారు. ఏకాదశి నాడు పూర్తిగా భోజనం మానేయాలి, దశమి నాడు పగలు ఒంటిపూట భోజనం చేసి రాత్రిపూట భోజనం మానేయాలి, ద్వాదశి నాడు ద్వాదశి గడియలు ఉండగానే భోజనం చేయాలి బ్రాహ్మణ సమారాధన చేసి. ఇది మొత్తం ఏకాదశి వ్రతము అని పేరు. దీన్ని నియమంగా పెట్టుకున్నాడు, అనేక సంవత్సరాల పాటు చేస్తూ వస్తున్నాడు. ఒక పర్యాయం కార్తీక మాసం వచ్చింది, ఏకాదశి పుణ్యతిథి, ముందు రోజు దశమి రోజున చేయవలసినటువంటి నియమాలు పాటించాడు, ఏకాదశి రోజున ఉపవాసం చేశాడు, ద్వాదశి రోజున ద్వాదశి ఘడియలు వెళ్లకముందు పారణం పూర్తి చేయాలని ఆయన దానికి కావలసిన సరంజామా ఏర్పాటు చేసుకుంటున్నాడు. వంటలు అవి సాగుతున్నాయి. ఈ లోపల దుర్వాస మహర్షి వారు వచ్చారు. లోకంలో ఇద్దరు ఋషులంటే చాలామందికి భయం, ఋషులకే భయం. ఒకడు విశ్వామిత్రుడు, రెండవ వాడు దుర్వాసుడు. వాళ్ళకి ముక్కు మీద ఉంటుంది కోపం. అంటే ముక్కు మీద కోపం ఉంటుందంటే వాడు పనికి మాలిన వాడు అర్థం కాదు, ఉన్నమాట దాచుకోకుండగా చప్పున వెంటనే రియాక్ట్ అయ్యే మనస్తత్వం ఉన్నవాడని అర్థం. అవతల ఏమాత్రం చిన్న అధర్మం జరిగినా దాన్ని సహించలేనితనం, అసహన భావం ఎక్కువ. అందుకే అంటారు అక్షాంతి సార సర్వస్వం. దుర్వాసులు అంటే ఏమనుకున్నావు, మూర్తి భవించిన అసహన స్వరూపం అన్నాడు. ఆయన వచ్చి, ఏమయ్యా నీ ఇంటికి ద్వాదశి పారడానికి వస్తానన్నాడు. బాబు మీ అంతటి వాళ్ళు రావడం మాకు మహాభాగ్యం, తప్పకుండగా రండి అని ఆహ్వానం చేశాడు అంబరీష మహారాజ్. సరే నేను అనుష్ఠానం చేసుకుని వస్తానన్నాడు. బయలుదేరాడు, వెళ్ళాడు. ఇక్కడ మహారాజు సంకటంలో పడ్డాడు. ఏం చెయ్యాలి ఇప్పుడు, ద్వాదశి గడియలు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ద్వాదశి గడియలు వెళ్ళకముందు భోజనం చేస్తే బ్రాహ్మణ అవమానం చేసినట్లు, బ్రాహ్మణుడు వచ్చేదాకా అయితే ద్వాదశి గడియలు వెళ్ళిపోతాయి. చిక్కు ఏమిటంటే ధర్మ సంకటాలు వాళ్ళకి, మనకి ఏమున్నాయి ధర్మం ధరిస్తేగా అసలు సహజ సంకటం ఏమిటో తెలియడానికి. అంబరీష మహారాజుకి ఏర్పడిన సంకటం ఎలాంటిదంటే ద్వాదశి వెళ్ళేట లోపల భోజనం చేయకపోతే ద్వాదశి పరిత్యాగం చేసినట్లు అవుతుంది, దాని వలన బ్రాహ్మణ అవమానం జరుగుతుంది. బ్రాహ్మణుడు వచ్చేంత వరకు ఎదురు చూస్తే ద్వాదశి వెళ్ళిపోతుంది, హరిభక్తి పరిత్యాగం అవుతుంది. ఏం చెయ్యాలి ఇప్పుడు, సమస్యలో పడ్డాడు. తను కొంచెం ఆలోచన చేశాడు. ఏదైనా ఆత్మబుద్ధి సుఖం చేయక గురుబుద్ధి విశేషత అన్నారు కాబట్టి, పాండిత్య ప్రతిభ కలిగినటువంటి మహానుభావులైన పండితుల్ని పిలిచారు, వేద వేదాంగ విద్యా పారంగతులైనటువంటి వారిని. అయ్యా నాకున్న సమస్య ఇది, ఇప్పుడు పరిష్కారం చెప్పండి అన్నారు. వాళ్ళు బాగా విచారణ చేశారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచాం ఎన్నం చతుర్విధం. మనం తిరిగినటువంటి నాలుగు విధములైన ఆహారం భక్ష్య భోజ్య లేఖ్య చోష్య అనే రూపంలో ఉంటుంది. భక్ష్యములంటే పండ్లతో నమిలి మింగేవి, భోజ్యములంటే నాలుకతో మెలిదిప్పి లోపలకు స్వీకరించేటువంటివి మింగేవి, లేఖ్యములంటే నాలుకకు రాసుకొని చప్పరిస్తూ తిరేటువంటివి పచ్చళ్ళ వంటివి. అంటే మొదటిది పిండి వంటలు, రెండవది అన్నము పులిహోర దద్దోజనం చక్కెర పొంగల్ ఇట్లాంటివి, మూడవది పచ్చళ్ళు, నాలుగవది చోష్యం చుర్రుకుంటూ తాగేటువంటివి, మజ్జిగనండి పులుసనండి సాంబార్ అనండి, ఇవన్నీ ఆకోపకు చెందినవి. ఈ నాలుగు రకాల పదార్థాలు మన కడుపులోకి పెడతాయి. భగవంతుడు ఏం చేస్తాడంటే మనకు రెండు మిషన్లు ఇచ్చాడండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఇది. ఒకటి ఉదరం నాభి మధ్యంలో జఠరాగ్ని స్వరూపంలో భగవంతుడు ఉన్నాడు. దీన్ని ప్రతిరోజు ప్రాణాపాన వాయువుల సంచారం చేత తినినది తినినట్లుగా జీర్ణం చేసి శరీరానికి కావలసినటువంటి రక్తానికి రక్తం, మాంసానికి మాంసం, కండరాలకు కండరాలు, వస మధ్య ఈ సప్తధాతువుల వృద్ధి చేస్తాడు. మన వాళ్ళు ఏమంటున్నారు, విటమిన్స్ అంటున్నారు, ప్రోటీన్స్ అంటున్నారు, ఇదే చెప్పింది. ఏది ఆహారం తినాలి, ఏది ఆహారం తినకూడదు, ఏది ఆరోగ్యప్రదం, ఏది అనారోగ్యప్రదం, శ్రద్ధాత్రయ విభాగ యోగంలో భగవద్గీతలో ఏ ఆహారం స్వీకరించాలనేది ప్రత్యేకంగా చెప్పారు. అది ఆరోగ్యానికి ఇష్టమైనటువంటిది. అందువల్ల మనం తిరిగినటువంటి ఆహారాన్ని భగవంతుడు ఎప్పుడైతే పచనం చేశాడో ఇది ఖాళీ అయిపోయింది, ఏ కోశానికి ఆ కోశంలోకి చేరవలసినవి చేరిపోయినాయి, మళ్ళీ ఆకలిస్తుంది, ఇది జఠరాగ్ని అన్నారు. లోకంలో పుట్టినటువంటి ప్రతి ప్రాణికి జఠరాగ్ని ఉంటుంది. జఠరాగ్ని మధ్యాహ్నం అయ్యేటప్పటికి ప్రతివాడికి ఆకలిస్తుంది, ఆకలి వేసినప్పుడు ఆహారం తినాలి. పైగా మామూలు ప్రాణి కాదు అది, స్వపజులు చండాలుడు సునకం ఎవరైనా సరే వారందరి ఆకలి తీర్చవలసిన బాధ్యత గృహస్థునందు ఉంటుంది. విశేషించి ఇక్కడ దుర్వాసుడు మహర్షిని నువ్వు కావాలని పిలిచావు, ఆయన ఋషీశ్వరుడు, మహామేధావి, మహాశక్తివంతుడు, తపస్సంపన్నుడు,
కనుక ఎట్టి పరిస్థితుల్లో బ్రాహ్మణ అవమానం చేయడం మంచిది కాదు. అట్లాగనే నీవు ద్వాదశి ఘడియలు వెళ్ళిన తర్వాత భోజనం చేద్దాలని ఆగడానికి కూడా అవకాశం లేదు, అది హరిభక్తి పరిత్యాగం అవుతుంది. వెనుక పన్నెండు ద్వాదశుల ఎందు ఉపవాసం చేసిన, ఏకాదశుల ఎందు ఉపవాసం చేసిన ఫలితమంతా కూడా చుట్టబెట్టుకుని వెళ్ళిపోతుంది. కనుక మేముగా ఏమీ తేల్చలేవయ్యా, ఆత్మబుద్ధి సుఖం చేయవ, నీ బుద్ధితో నువ్వు ఆలోచించు రాజా. నీకు రెండు వైపులా మెడకు ఉరితాళ్లు తగిలినట్టు తగులుకున్నాయి. ఇటు లాగుతావా మొగ్గు చూపుతావా ఈ తాడు బిగుసుకుంటుంది, ఇటు మొగ్గు చూపుతావా ఈ తాడు బిగుసుకుంటుంది. కనుక నీ నిర్ణయం నువ్వే తీసుకోమన్నాడు. కొందరికి బుద్ధి చాలా వైసిద్ధ్యంతో ఉంటుంది, మంచి తెలివితేటలు అంటారు వాటిని. అంటే నిర్ణయం చేసుకునేటప్పుడు ఖచ్చితమైనటువంటి నిర్ణయం చేసుకోవటం, అది చేశాడు అంబరీష్ మహారాజు. అదేమిటంటే జలభక్షణం చేస్తే భోజనంతో సమానం కాదు. మనకు ప్రత్యామ్నాయములని కొన్ని చెప్పారు, భోజనం చేయవలసిన సమయంలో భోజనం చేయలేకపోతే భోజన ప్రత్యామ్నాయం జలభక్షణం కరిష్యే సంకల్పం చెప్పుకొని భోజనానికి బదులుగా ఈ నీళ్లు త్రాగుదాము అని నిర్ణయం చేసుకున్నాడు. అదే చెప్పాడు, అయ్యా ఇట్లా చేయదలుచుకున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే భోజనం చేయలేదు కాబట్టి బ్రాహ్మణుడు వచ్చేదాకా ఆగుతాను భోజనం చేస్తాను, అక్కడ ఆ బ్రాహ్మణ అవమానం జరగదు. లేదు రెండవది ద్వాదశి ఘడియలు వెళ్ళకముందు భోజనం ప్రత్యామ్నాయంగా మంచినీళ్ళు త్రాగాను కాబట్టి ఇది భోజనం కిందకి వస్తుంది, ఇటు భగవంతుడి దృష్టిలో సకాలంలో భోజనం చేసినట్లయింది, బుచ్చిన బ్రాహ్మణుడి దృష్టిలో భోజనం చేయనివాడుగా ఉంటాను, ఇది మధ్య మార్గమని నేను భావిస్తున్నాను, అంగీకరించండి అన్నాడు. సరే అలాగే చేయను ఆయన, నీకు బుద్ధికితో వచ్చింది మంచి పని చెయ్యి. అక్కడి నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఈయన అదే పద్ధతిలో ఆయన సంకల్పం చెప్పుకొని ఒక గ్లాస్ తీసుకొని మంచినీళ్ళు అలా పోసుకుంటున్నాడు. తాగక ముందు రావచ్చు దుర్వాసుడు, తాగడం అయిపోయి గ్లాస్ పక్కన పెట్టిన తర్వాత రావచ్చు. సరిగ్గా తాగుతూ ఉన్న సమయంలో వచ్చాడు. ఎప్పుడైతే దుర్వాసుడు వచ్చాడో వెళ్ళాడు, ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పాడు, నమస్కారం చెప్పాడు. విపరీతమైన కోపంతో భగ్గున మండిపడ్డాడు. ఎంత కోపం అంటే మండుతూ ఉన్న అగ్నిలో ఆజ్యం నెయ్యి పోస్తే ఎంత భగ్గుమని ఒక్కసారి మంటలేస్తుందో అంత మాటలేస్తుంది. ఓరి దుర్మార్గుడా, భోజనం చెయ్యనే చేశావా అన్నాడు. నేనేమిటి భోజనం చేయటేమిటి అనుకుంటున్నాడు. ఇక అక్కడి నుంచి వాద ప్రతివాదాలు ఇద్దరి మధ్యన కాళ్ళ మీద పడ్డాడు. లోకల్లో ఎవరైనా కాళ్ళ మీద పడితే ఇతర మహర్షులు ఎవరైనా శాంతించవచ్చు, నేను శాంతి లేనివాడిని, నాకు శాంతి అక్కర్లేదు. అక్షాంతి సార సర్వస్వం దుర్వాససం అవైహిమ, నేను ఎవరిని అనుకున్నావు నన్ను దుర్వాసుడని తెలుసుకో అని కాలితో ఒక తన్ను తన్ని, నీవు చేప అవుతావు, తాబేలు అవుతావు, పంది అవుతావు, మనుష్య సింహాకారం అవుతావు, ఇట్లా మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కి రేవచ ఈ 10 రూపాయలు వస్తే పొమ్మన్నాడు. క్షత్రియుడవై పుట్టి రాజ్యాధికారం లేని వాడి అవుతావు కృష్ణావతారం, క్షత్రియుడవై పుట్టి దుఃఖాక్రాంతుడవై నీ స్వరూపాలు నీవు మరిచిపోతావు రామావతారం, క్షత్రియుడవై పుట్టి బ్రాహ్మణ జాతిని క్షత్రియ జాతిని సమూలంగా నాశనం చేస్తావు పరశురామావతారం, ఒక మృగం కాకుండా ఒక మనిషి కాకుండా రూపాన్ని ఎత్తుతావు, పందిగా రూపాన్ని ఎత్తావు ఇలా అని ఆ కోపంతో ఇంకా శాపం పెట్టబోయినాడు. పెట్టబోతే అప్పుడు భీకరమైనటువంటి జ్వాలలతో మండుతూ సుదర్శన చక్రం వచ్చింది విష్ణువాగ్ని చేత. చూచాడు ఆ చక్రాన్ని, భయం కలిగింది, పారిపోవడం మొదలుపెట్టాడు. ముందు దుర్వాసుడు పరిగెత్తున్నాడు, వెనకాల సుదర్శన చక్రం పెడుతున్నది. ఎన్ని చోట్లకు వెళ్ళాడు, రక్షించు రక్షించు రక్షించు, వశిష్ఠాది మహర్షుల దగ్గరకు వెళ్ళాడు, బ్రహ్మాది దేవతల దగ్గరకు వెళ్ళాడు, ఆ రోజుల్లో బాగా పరిపాలన చేసి అనేక మంది మహారాజుల దగ్గరకు వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ సుదర్శనం జోలికి నేను రావండి, మా వల్ల కాదు, మీ దిక్కున చోట చెప్పుకోండి అని పంపించేశాను. చివరికి బ్రహ్మదేవుడు కూడా అదే మాట అన్నాడు, ఇక శివుడు కూడా అదే మాట అన్నాడు, ఇంకా నాకు రక్షణ కేవలం నారాయణుడు ఒక్కడే, ఆయన చేతిలో ఉండేటువంటిది కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకుంటే నాకేమైనా తరణోపాయం కలుగుతుందని వైకుంఠలోకానికి వెళ్ళాడు. స్వామి, నీ తప్పు చేసిన మాట నిజం, అంబరీషుని విషయంలో దార్శనికంగా ప్రవర్తించాను, అయినా తప్పు చేసినటువంటి నా వంటి వాళ్ళను ఒక బ్రాహ్మణుడు నీ కాళ్ళు నొక్కుతూ నీకు అవమానం చేసి కాలితో తన్నిన సమయంలో అది కూడా క్షమించి వదిలేశావు భృగు మహర్షిని, మరి నేను కూడా కోపం చేశాను, నీ భక్తుని మీద కోపగించుకున్నాను, తప్పు చేశాను, నన్ను క్షమించు, ఈ సుదర్శన బారి నుండి నన్ను రక్షించు అని చెప్పి ప్రార్థన చేశాడు. చాలా సున్నితంగా ఆయన చివాట్లు పెట్టాడు, నేను గోవుల కోసం, సాధువుల కోసం, బ్రాహ్మణుల కోసం, దేవతల కోసం, ఈ నలుగురి కోసమే అనేక అనేకములైన అవతారములు ఎత్తుతున్నాను,
ఎవరైనా వచ్చి మీతో తగువ పడితే వాళ్ళని శిక్షించి మిమ్మల్ని రక్షిస్తాను నేను అలాంటిది మీలో మీరే తగువులు పడితి నేను ఎక్కడ పరిస్కారం చెప్పను దీనికి ఒక మధ్య మార్గ పరిస్కారం చేస్తున్నాను నేను అన్నాడు సుదర్శన చక్రం మాట అట్లా పక్కన పెట్టు ఇప్పుడు నీవు అంబరీషుణ్ణి వ్యతిరేకించి వచ్చావు నీవు అంబరీషుడి దగ్గరికి వెడితేనే నీకు రక్షణ కాకపోతే బ్రాహ్మణుని మాట అసత్యం కాకూడదు ఎందువల్లంటే దుర్వాసుని మాట అసత్యమైందా ఈ బ్రాహ్మణంతా ఇంతేనండి అటగా మాట్లాడుతుంటారు ఊరికే నోటి దూర ఎక్కువ వాళ్ళకి అంటారు ఆ మాట పోవడం కోసం నేను నీవు చెప్పినటువంటి శాపావతారములు 10 నేనే ఎత్తుతాను మత్స్యావతారం కూర్మావతారం వరాహావతారం నారసింహావతారం వామనావతారం పరశురామావతారం రామావతారం కృష్ణావతారం బుద్ధావతారం కల్కి అవతారం ఈ 10 నేను ఎత్తుతానన్నాడు దశావతారములు దుర్వాసుని శాపం చేత ఏర్పడినటువంటివి అప్పుడు ఏమి చేస్తాడు అనేది కూడా చెప్పాడు రావణాది దుష్ట రాక్షసులను సంహరించడం కోసం రామ రామావతారం హిరణ్యాక్ష హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం నృసింహావతారం బలిచక్రవర్తి సమగ్రమైనటువంటి రాజ్య సర్వస్వాన్ని దేవతలది ఆధిపత్యాన్ని వహిస్తే ఆయన దగ్గర మొత్తము ఆ రాజ్యానంతటినీ కూడా స్వీకరించడం దేవతలకు ఇవ్వడం ఇలాంటి ధర్మానుకూలమైన పనులు చేయడానికి నీవు పెట్టిన శాపాన్ని ఉపయోగించుకుంటానన్నాడు నీకు రక్షణ మాత్రం అంబరీషుడి దగ్గరే అతడు ప్రాయోపవేశం చేసి చావుకు సిద్ధంగా ఉన్నాడు నా వలన బ్రాహ్మణుడికి ఇంత అపకారం జరిగింది అని కనుక నీవు భూలోకానికే వెళ్ళు అతన్నే వేడుకోమన్నాడు అంటే స్వామి భక్తుల యందు ఎంతటి పరమ అనుగ్రహాన్ని చూపుతాడు తన భక్తులను ఎంతగా రక్షిస్తాడు తన భక్తులకు ఎంత విలువ ఇస్తాడు అనేదాన్ని మనం ఈ కథలో మనం అర్థం చేసుకోవాలి అక్కడి నుంచి వెళ్ళేరు అంబరీషుడు దగ్గరికి వచ్చాడు సుదర్శన చక్రం తరుముకుంటూ వస్తూనే ఉంది నాయనా నన్ను రక్షించమన్నాడు దుర్వాస మహర్షి అంబరీషుడు వెంటనే చేతోట వెనక్కి తీసుకొని సుదర్శన చక్రాన్ని ఆగమన్నాడు తిష్ట తిష్ట సుదర్శన అయ్యా సుదర్శనుడు ఆగు ఈ బ్రాహ్మణుడు నన్ను రక్షణ కోరాడు ఈ బ్రాహ్మణుణ్ణి నేను రక్షించాలి అని నీవు అంతగా కావాలంటే నా ప్రాణాలు తీసుకోవయ్యా నీకు ప్రాణాలు తీయడమే ముఖ్యమైతే నా ప్రాణాలు తీసుకో నా ప్రాణాలు అడ్డుపెట్టి ఆయన రక్షిస్తాను అని అడ్డుపడి నీవు అంతగా కాదుకూడదు అంటే నాతో యుద్ధం చేయి నన్ను చంపేసేయి చంపిన తర్వాత దుర్వాసుడు అయిపోయాడు అన్నాడు ఆర్తత్రాణ పరాయణ బాధతో తన దగ్గరకు వచ్చిన వాడిని రక్షించడం ఒక వ్యక్తిగా వ్యక్తి ధర్మం ఒక ప్రభువుగా ప్రభుధర్మం ఒక భగవంతుడిగా భగవంతుడి ధర్మం కూడా అయ్యా నీవు నన్ను రక్షించు అన్న తర్వాత రక్షించకపోతే ఆ జీవికి విలువే లేదు అసలు ప్రపంచంలో కాబట్టి సుదర్శన నిన్ను ఎదిరించడానికైనానే సిద్ధం అనేటప్పటికీ ఆయన నవ్వుతో ఒక మాట అన్నాడు నేను నీకోసం కదయ్యా బయలుదేరి వచ్చింది దుర్వాసుడి మీద కోపం నాకే ఉన్నది అసలు అయినా దుర్వాసుడి కోపాగ్నిని తట్టుకోవడం అనేటువంటిది నాకు తప్ప ఎవరికి సాధ్యం ముల్లోకాలలో కాబట్టి నేను అతన్ని చంపేదే అయితే నాతో యుద్ధం చేయను ఇప్పుడైతే ఇలా దృఢంగా నిలబడ్డాడు ఆర్తత్రాణ పరాయణుడై వెంటనే నవ్వుతూ అన్నాడు దుర్వాసుడికి నాకు ప్రత్యేకమైన విరోధమేం లేదు విష్ణువునకు దుర్వాసులకు విరోధం లేదు నీ రక్షణ కోసం స్వామి పంపితే స్వామి కార్య నిర్వహణం కోసం బయలుదేరి వచ్చినటువంటి వాడిని కనుక దుర్వాసుని వదిలేస్తున్నా నీ మాట మేరకన్నాడు వదిలేశాడు వెళ్ళిపోయినాడు వెళ్ళబోయే ముందు దుర్వాసుని అంబరీష మహారాజు స్తోత్రం చేశాడు దీనికే సుదర్శన స్తోత్రం అని పేరు కార్తీక మాస మహాత్మ్యంలో చాలా ముఖ్యమైనటువంటి స్తోత్రం ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని రక్షణని సర్వత్రా కలిగించేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఈ సుదర్శన స్తోత్రం ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయినాడు ఈ కథంతా అత్రి మహర్షి అగస్త్యుల వారికి చెప్పారు అత్రి ఎవరు నా విద్యంతే త్రయో గుణా అస్మిన్నితి అత్రిహి మూడు గుణాలు ఉంటాయి సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ గుణములను మూడింటినీ అధిగమించినటువంటి గుణాతీత పరబ్రహ్మ స్వరూప భావనం చేస్తున్నటువంటి వాడు గనక అత్రి అని పేరాయన ఆయన కొడుకే ఈ దుర్వాసుడు ఎవడైనా తరవాడ సంగతి చెప్పేప్పుడు మావాడి ఇంత పరికమాలిన వాడిని చదువుతాడా ఈ కథలో ఏమిటి మౌలికమైన ఉద్దేశ్యం అంటే హరిభక్తి పరీక్షార్థం ఆగతోసౌ మునీశ్వర ఇతడిలో ఉన్న హరిభక్తిని పరీక్షించగలిగిన సామర్థ్యం ఎవరికున్నది దుర్వాసునకే ఉన్నది ఇంకొకరు ఇంకొకరు పరీక్షించగలరా చాలామంది పరీక్ష రాసేవాళ్ళు ఉన్నారు పరీక్షను నిర్వహించేవాడు ఉన్నారు పరీక్ష నిర్వహించేటువంటి వాడు పరీక్ష రాసే వాడి కంటే ఎప్పుడు గొప్పవాడై ఉంటాడు అంబరీషుడు వంటి వాడిని పరీక్ష తీయడం కోసం వచ్చినప్పుడు దుర్వాసుడు ఎంత గొప్పవాడైతే పరీక్షకు వస్తాడు ఊరికే వస్తాడా ఆ పరీక్షలో 100కి 100 మార్కులు వేశాడు ఆ
హరిభక్తి పరీక్షలో ఇతడు నగ్గినటువంటి వాడు సుమా అనేటువంటి దాన్ని స్పష్టం చేసి ఆయన దారిని ఆయన అదృశ్యమై వెళ్ళాడు అని ఈ మొత్తం కథనంతటిని కూడా సమగ్రంగా విస్తరించి వివరించి చెప్పడం జరిగింది ఆత్రి మహర్షి అగస్త్యుల వారికి. ఆ చెప్పినటువంటి కథనంతటిని కూడా సావధానంగా విన్నారు. సూత శౌనకాది మహర్షులంతా చాలా ప్రశంస చేశారు. కార్తీక మాస ధర్మాలను అనుసరించారు. ఆ ధర్మాలను అనుసరించడం ద్వారా వాళ్ళు కూడా తరించారు.